ప్రతిరోజు మనం చాలా వర్డ్స్ వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. అంతేందుకు? ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే లెక్కలేని నోట్స్ కనిపిస్తాయి. అందులో కొన్ని మనకు తెలిసినవి ఉంటాయి, కానీ ఎక్కువ తెలియనివి ఉంటాయి. ఈ రోజుల్లో దేశంలో ఏ గొడవ జరిగినా ఒక పొలిటికల్ లీడర్ కానీ లేదంటే గొప్ప విజ్ఞానవంతుడు కానీ వీళ్ళు సాధారణంగా మాట్లాడే పదం సెక్యులరిజం. మనం చిన్నప్పుడు ఈ సెక్యులరిజం అన్న వర్డ్ గురించి చదువుకొని ఉంటాం. ఇప్పుడు ఆ వర్డ్ విన్నప్పుడల్లా మనకి తెలుసులే అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంది. కానీ నిజానికి ఆలోచిస్తే చాలా మందికి ఈ సెక్యులరిజం అన్న వర్డ్ దేనికి యూజ్ చేస్తామో తెలియదు. అంటే ఒకవేళ తెలిసినా దాని ఎగ్జాక్ట్ మీనింగ్ తెలిసి ఉండకపోవచ్చు. అంతేందుకు? ఈ వీడియో చేసేంత వరకు నాకు కూడా దాని అర్థం గుర్తులేదు. సరే, ఒకసారి తెలుసుకుందామని వికీపీడియా ఓపెన్ చేస్తే ఓ 30 సెకండ్ల తర్వాత నిరసం వచ్చింది, 40 సెకండ్ల తర్వాత నిద్ర వచ్చింది. ఇక ఇలాగాదని చెప్పేసి యూట్యూబ్ ఓపెన్ చేశాను. దాంట్లో కొన్ని హిందీ అండ్ ఇంగ్లీష్ వీడియోస్ వచ్చినాయి. సరే, ఎలాగో ఇక తప్పదని చెప్పేసి కష్టపడేదాన్ని అంటే నాకు ఎక్కడో ఒక సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకలా. ఉంది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్. అది కూడా మనకు అర్థమయ్యేలా చెప్పే ఎక్స్ప్లెనేషన్ చాలా తక్కువ ఉంది. అలా ఎవరన్నా కష్టపడుతున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి. ఇది మొత్తం అయిపోయాక మీ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. సెక్యులరిజం అంటే ఏంటి, ప్రస్తుత రాజకీయాల్లో దాన్ని అర్థం ఎలా మారిపోయింది, అసలు మన భారతదేశంలో సెక్యులరిజం కింద ఎలాంటి విషయాలు పరిగణనలో తీసుకుంటున్నాం అన్న ఈ కంప్లీట్ కాన్సెప్ట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. లెట్స్ గోయింగ్ టు అవర్ టాపిక్, సెక్యులరిజం. ఈ సెక్యులరిజం అనేది అర్థం కావడానికి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సపోజ్ రాజు అనే ఒక పర్సన్ ఒక కంట్రీలో ఉంటున్నాడు. ఆ కంట్రీలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి హిందూస్ అనుకున్నాం, మిగిలిన క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి మైనార్టీస్, అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళందరూ మైనార్టీ కిందకు వస్తారు. ఎందుకంటే పాపులేషన్ ఎవరైతే ఎక్కువ ఉంటారో వాళ్ళు మెజారిటీ అవుతారు, ఎవరైతే తక్కువ ఉంటారో వీళ్ళు మైనార్టీస్ అవుతారు. ఇక్కడ రాజు హిందూస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు మెజారిటీ అయ్యారు, అంటే తను మెజారిటీ కిందకి వెళ్తారు, మిగిలిన క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి మైనార్టీస్ లో ఉంటారు. ఇప్పుడు ఈ రాజు తన హైయర్ స్టడీస్ కోసం కానీ లేదండి జాబ్ కోసం కానీ ఇంకే పర్పస్ కోసమైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కంట్రీని వదిలేసి వేరే కంట్రీకి వెళ్తారు. ఆ కంట్రీలో క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వచ్చేసి క్రిస్టియన్స్ ఉంటారు, మిగిలిన వాళ్ళు వచ్చేసి మైనార్టీస్ లో ఉంటారు. ఎందుకంటే మెజారిటీ మేజర్ పాపులేషన్ వచ్చేసి క్రిస్టియన్స్ కాబట్టి వీళ్ళు మెజారిటీలో ఉంటారు. బట్ రాజు హిందూ అవటం వల్ల తనకి ఎక్కడ రెంట్కి ఇల్లు దొరకదు. అంతేకాదు, ఒక రకమైన పార్షాలిటీ తనమే చూపిస్తూ ఉంటారు. ఒక చులకన భావం, అది జాబ్లు అవ్వచ్చు లేదంటే హౌస్ విషయంలో అవ్వచ్చు, అన్ని రకాలుగా ఒక డిస్క్రిమినేషన్ అనేది తన మీద చూపిస్తూ ఉంటారు. ఈ సిచ్యువేషన్స్ మొత్తం చూసి భరించి భరించి తన యొక్క పేషెన్స్ మొత్తం చచ్చిపోయి రాజు యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ ఈ రకాలుగా ఆలోచించవచ్చు. రెండు రకాలు ఏంటవి అంటే, ఫస్ట్ది వచ్చేసి క్రిస్టియన్స్ ఏ కంట్రీలో అయితే మైనార్టీస్గా ఉంటారో ఆ కంట్రీస్లో వీళ్ళకు కూడా తనలాంటి గతే పట్టాలి, అంటే వాళ్ళు కూడా తనలాగే సఫర్ అవ్వాలి. లేదంటే సెకండ్ కండిషన్ వచ్చేసి జస్టిస్ ఫర్ ఆల్, అందరికీ సమాన న్యాయం, అందరినీ సమానంగా చూడాలి, పార్షియాలిటీస్ అనేవి చూపించకూడదు. ఇలా ఈ రెండు రకాల థాట్స్ వస్తాయి తనకి. అసలు ఈ డిస్క్రిమినేషన్ అంటే అంటరానితనం అవ్వచ్చు లేదంటే బానిసలుగా చూడటం అవ్వచ్చు. ఇలా ఇవి ఇప్పుడే కాదు, మన పురాతన కాలం నుంచి ఉన్నవి. అప్పట్లో హిట్లర్ ఉన్న టైంలో తనకి జూస్ అంటే క్రిస్టియన్స్ అంటే అమితంగా ద్వేషించేవాడు. అసలు క్రిస్టియన్స్ ఎక్కడ కనిపించినా వాళ్ళని దారుణంగా చంపేసేవాడు లేదంటే హింసించేవాళ్ళు. ఇప్పటి కాలంలో చూసుకుంటే ఒక సౌదీ అరేబియా అవ్వచ్చు, అక్కడ ముస్లిమ్స్ కానీ లేదంటే ఇతర మతాల వాళ్ళు కానీ తన యొక్క మతాలను పూజించే స్వేచ్ఛ వాళ్ళకి లేదు. ఒక టెంపుల్ కానీ ఒక చర్చ్ కానీ కట్టాలంటే వాళ్ళకి ఎక్కడ పర్మిషన్స్ దొరకవు, బహిరంగంగా వాళ్ళు తన మతాలను పూజించుకోలేరు కూడా. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పైన ఎగ్జాంపుల్స్ మొత్తం చూసుకుంటే మనకు ఒక ఎలిమెంట్ అనేది కామన్ గా కనిపించింది. ఏంటంటే మతం, రిలీజియన్, దీనికి సంబంధించిన సమస్యలు. ఈ రెండు దీనికి సంబంధించిన సమస్యలు, ఇలాంటి వాటికి సొల్యూషన్ ఈ సెక్యులరిజం. ఇలాంటి డిస్క్రిమినేషన్స్ అప్పటి కాలంలో జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటి కాలంలో కూడా జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా అమెరికాలో ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పర్సన్ ని గొంతు పిసికి చంపేస్తారు. అదేని దానివల్ల పెద్ద ఉద్యమాలే జరిగింది. దాన్ని రేసిజం అని బాగా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందువల్ల చంపేసా అంటే నల్ల జాతి వాళ్ళని తక్కువ రకంగా చూస్తున్నారు, పార్షియాలిటీతో చూస్తున్నారని ఇలాంటి పెద్ద ఉద్యమం అమెరికాలో జరిగింది. మొన్నటికి మొన్న బాలీవుడ్ లో చూసుకుంటే సుశాంత్ ఆత్మహత్య అవ్వడం వల్ల కానీ, నెపోటిజం అంటే వారసత్వం వల్ల మిగిలిన వారి అవకాశాలు దెబ్బతింటమే కాకుండా ఇంకొకరిని ఎదగనీయకుండా చేస్తున్నారు, ఇలా నెపోటిజం పేరు మీద కూడా ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం విన్న ఈ రేసిజం, నెపోటిజం, సెక్యులరిజం అన్న వర్డ్స్ మొత్తం చూసుకుంటే మనకు కామన్ గా ఒక విషయం అర్థమైంది. ఏంటది అంటే డిస్క్రిమినేషన్, వివక్షత, పార్షియాలిటీ. నెపోటిజం దేని వల్ల అంటే వారసత్వాల వల్ల, రేసిజం అంటే జాతి వివక్ష, సెక్యులరిజం రిలీజియన్ బేస్డ్ అంటే ప్రాబ్లం యొక్క నేమ్ డిఫరెంట్ గా ఉంటుంది కానీ వివిధ రంగాల్లో వివిధ నేమ్స్ మారుతుంది కానీ ఫైనల్ గా చేసేది ఏంటంటే ఇదిగో ఇలాంటి వివక్షత వల్ల జరిగిన పోరాటాలు ఇవ్వాలి. ఇప్పుడు అసలు మనం కరెక్ట్ అర్థం తెలుసుకుందాం సెక్యులరిజం అంటే ఏంటి. మన భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది, అంటే ఫండమెంటల్ రైట్స్. అలాగే ప్రజలు వాళ్ళ ఆచారాలు మత విశ్వాసాలని పాటించే హక్కు కూడా మన భారత రాజ్యాంగం కల్పించింది. సెక్యులరిజం అంటే ఏంటి? సెక్యులరిజం అంటే సపరేషన్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ద స్టేట్, అంటే స్టేట్ అంటే ప్రభుత్వం తీసుకోవచ్చు, రిలీజియన్ అంటే మతం, అంటే ప్రభుత్వాన్ని మతాన్ని రెండు వేరు వేరుగా చేసి చూడటం.
ఏంటి వేరు వేరు చేసి చూడటం అంటే, ప్రభుత్వం వెళ్ళి ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించేలా ఉండకూడదు. అలా ప్రోత్సహించడం వల్ల మిగిలిన మతాల వాళ్ళని చిన్న చూపు చూసినట్లు అవుతుంది. ఇంకా ప్రభుత్వ కార్యకలాపాల్లో ఏ ఒక్క మతానికి సంబంధించి ఇంటర్ఫిరెన్స్ జరగకూడదు. అలాగే మతానికి సంబంధించి ప్రతి పనులో స్టేట్ కూడా, ప్రభుత్వం కూడా అంతే దూరం వాడించాలి. ప్రభుత్వం వెళ్ళి ఏ ఒక్క మతం యొక్క కార్యకలాపాల్లో ఇంటర్ఫీర్ అవ్వకూడదు. రిలీజియన్ కూడా ప్రభుత్వం యొక్క కార్యకలాపాల్లో దేంట్లోనూ ఇంటర్ఫీర్ అవ్వకూడదు. ఇది యాక్చువల్ అర్థం సెక్యులరిజం అంటే. సరే, మనకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఇంటర్ఫిరెన్స్ అవ్వటం వల్ల ఏంటి, మనకి జరిగే నష్టం ఏంటి అని తెలుసుకునే ముందు అసలు సెక్యులరిజం అనేది ఎక్కడ పుట్టిందో, ఎందుకు పుట్టిందో తెలుసుకుందాం. అనేక సంవత్సరాల క్రితం మనకు ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్ వినే ఉంటాం. 1851 ఆ టైంలో జార్జ్ హోలియాక్ అనే ఒక బ్రిటిష్ రైటర్ ఈ సెక్యులరిజం అనే వర్డ్ ఇన్వెంట్ చేశాడు, సేయింగ్ దట్ సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్. ఎందుకు చర్చ్ అన్నాడంటే అప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడ క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు, అందుకని తను సెపరేషన్ ఆఫ్ చర్చ్ అండ్ స్టేట్ అన్నాడు. ఎందుకు అలా చెప్పాడంటే ఆ రోజుల్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో ప్రజల్ని అనేక రకాలుగా విభజించారు. ఫస్ట్ ఎస్టేట్ అని, సెకండ్ ఎస్టేట్ అని, థర్డ్ ఎస్టేట్ అని. థర్డ్ ఎస్టేట్ వచ్చేసి షిఫ్ట్ చేసి ఫార్మ్ హౌస్ ఇంకా చిన్న రకాల పనులు చేసే థర్డ్ ఎస్టేట్ లో ఉండేవాళ్ళు. సెకండ్ ఎస్టేట్ వచ్చేసి టీచర్స్, డాక్టర్స్, వీళ్ళందరూ సెకండ్ ఎస్టేట్ ఇలా ఉండేవాళ్ళు. ఈ ఫస్ట్ ఎస్టేట్ ప్రీస్ట్స్, రాజులు వీళ్ళందరూ ఫస్ట్ ఎస్టేట్ లో ఉండేవాళ్ళు. ఈ చర్చ్ ఫాదర్స్ వీళ్ళకి కూడా అప్పట్లో ప్రత్యేక అధికారాలు ఉండేవి, రాజభోగాలు కానీ, ట్యాక్స్ బెనిఫిట్స్ కానీ, ఇంకా ఫండ్స్ కానీ, చాలా రకాల సౌకర్యాలు గవర్నమెంట్ వీళ్ళకి కల్పించింది. అలాగే గవర్నమెంట్ యొక్క పనుల్లో కూడా వీళ్ళ ఇంటర్ఫరెన్స్ చాలా ఎక్కువ ఉండేది. కాక వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ఈ జార్జ్ హోలియాక్ ఇంకా మిగిలిన వీళ్ళందరూ ఏంటంటే నాస్తికులు. వీళ్ళు ఈ మతాన్ని ఒక గవర్నమెంట్ యొక్క కార్యకలాపాలలో ఇంటర్ఫీర్ చేయటం వల్ల మిగిలిన ప్రజలు నష్టపోతున్నారు అని గుర్తించి సెపరేషన్ ఆఫ్ రిలీజియన్ స్టేట్ అనే నినాదాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ రెవల్యూషన్ జరుగుతున్న టైంలో ఇలాగా ఫేమస్ ప్రతిభావంతులు కానీ, ఫేమస్ రైటర్స్, వీళ్ళందరూ ఏంటంటే ఒక కాజ్ కోసం పోరాడారు. ఏంటా కాజ్ అంటే, ఈ గవర్నమెంట్ ని, చర్చ్ ని సెపరేట్ చేసి చూడాలి, అంటే రిలీజియన్ అని. ఇలాంటి ఒక నినాదాన్ని బాగా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అలా పుట్టిందే ఈ వర్డ్ సెక్యులరిజం అని. సరే, ఇప్పుడు అసలు ఇలా కలగ చేసుకుంటే వచ్చే నష్టం ఏంటనేది తెలుసుకుందాం. ఎక్కడైతే మెజార్టీ వాళ్ళు, ఒక రిలీజన్ వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారో, మిగిలిన మతాల వాళ్ళకి సరైన అవకాశాలు ఉండవు, వాళ్ళ మీద పార్షియాలిటీ చూస్తారు, వాళ్ళ మీద దాడులు జరుగుతాయి. ఒకవేళ దాడులు జరిగినా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే పవర్ లో ఆల్రెడీ తన క్యాస్ట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి. మిగిలిన క్యాస్ట్ ఎలాంటి దాడులు ఏమైనా జరిగినా పట్టించుకోరు, మైనార్టీస్ ఇంకా అనగదొక్కబడతాయి. అంతేందుకు, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పాకిస్తాన్ లో చూసుకుంటే హిందూస్ మీద దాడులు ఎలా జరుగుతాయి మనందరికీ తెలిసిందే. చైనాలో చూసుకుంటే ముస్లింస్ ఎలా చులకనగా చూడబడతారో, అంతేందుకు వాళ్ళని జైల్లో బంధిస్తారు, చంపేస్తారు, ఇలాంటి విషయాలు కనీసం బయటకు కూడరావు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇండియాలో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా, ఒక మతాన్ని ప్రమోట్ చేసే విధంగా మన రాజ్యాంగంలో రాసి ఉందా అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ ఇండియన్ సెక్యులరిజం? మన రాజ్యాంగం ఏం చెప్పింది, ఎలాంటి హక్కుల్ని కల్పించింది? మనందరికీ తెలిసిందే, అందరికీ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, ఇలా చాలా రకాల అంశాలు. కానీ మన రాజ్యాంగంలో ఈ సెక్యులరిజం కింద ముఖ్యంగా 3 పాయింట్స్ చేర్చబడ్డాయి. ఫస్ట్ వచ్చేసి, ఒక రిలీజన్ మరొక రిలీజన్ కమ్యూనిటీని డామినేట్ చేసే విధంగా ఉండకూడదు. ఏంటి డామినేషన్ అంటే, ఒక రిలీజన్ వేరొక రిలీజన్ మీద తప్పుడు ప్రచారాలు కానీ, లేదంటే వాళ్ళ మత విశ్వాసాన్ని దెబ్బతినే విధంగా కానీ ఎలాంటి భంగం కలిగించకూడదు. ఇది ఫస్ట్ది. ఏంటంటే, ఒక రిలీజన్ ఇంకొక రిలీజన్ని డామినేట్ చేసే విధంగా ఉండకూడదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, దట్ సేమ్ మెంబర్స్ డు నాట్ డామినేట్ ద మెంబర్స్ ఆఫ్ ద సేమ్ రిలీజన్ కమ్యూనిటీ. అంటే, సపోజ్ ఈ రాజు అనే ఒక పర్సన్, మనం ఇందాక ఎగ్జాంపుల్ అనుకున్నాం కదా, తను హిందూ, తను కొన్ని కారణాల వల్ల వేరే మతంలోకి మారదాం అనుకుంటున్నాడు. ఇలా మారదాం అనుకున్నప్పుడు తన క్యాస్ట్కి సంబంధించిన ఒక కొన్ని మత పెద్దలు ఉంటే, వీళ్ళు ఏంటంటే తను ఫోర్స్ చేస్తారు, ఎలా మారతా వల్ల, ఫోర్స్ చేయడం కానీ, హింసించడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఎందుకంటే తనకి రాజ్యాంగం తనకి హక్కు కల్పించింది, తనకి ఇష్టం దాన్ని పూజించుకోవటానికి ప్రజలకి మన రాజ్యాంగం హక్కు కల్పించింది. పెద్దలు ఇలాంటి హింసించడం వల్ల తన ఫండమెంటల్ రైట్స్ అనేవి హరించబడతాయి. రాజ్యాంగం తనకి స్వేచ్ఛ ఇచ్చింది, ఏ రిలీజన్ బిలీఫ్ అయితే తనకు నచ్చుతాయో అవి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని. అవి వైలేట్ చేస్తే ఏంటి, వాళ్ళ ఫండమెంటల్ రైట్స్ హరించబడతాయి అన్న. థర్డ్ వచ్చేసి, దట్ స్టేట్ షుడ్ నాట్ ఇన్ఫోర్స్ ఎనీ పర్టికులర్ రీజన్ టు టేక్ అవే ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్. అంటే, ప్రభుత్వం ఏ ఒక్క మతానికి పాటించకూడదు, ఏ ఒక్క మతానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనం గమనిస్తే ఏ గవర్నమెంట్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఇంకా ఏ రకమైన గవర్నమెంట్ ఆఫీసెస్ లో కానీ ఎక్కడ సెపరేట్ గా ఒక మతానికి సంబంధించిన ఫొటోస్ కానీ, లేదంటే వాటి సెలబ్రేషన్స్ కానీ జరగవు. ఒకవేళ అలా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే ప్రజల యొక్క ఫండమెంటల్ రైట్స్ కి భంగం కలుగుతుందని భారత రాజ్యాంగం ఉద్దేశం. మన భారత రాజ్యాంగంలో ఈ 3 పాయింట్స్ సెక్యులరిజం కింద చేర్చబడ్డాయి. సరే, ఇప్పుడు అసలు ఇప్పుడు దాకా మనం సెక్యులరిజం అంటే ఏంటో చూస్తాం. మన ఇండియన్ సెక్యులరిజం మిగిలిన కంట్రీస్ తో పోలిస్తే ఎలాంటి డిఫరెన్స్ ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. హౌ ఇండియన్ సెక్యులరిజం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కంట్రీస్, మిగిలిన కంట్రీస్ తో
పోలిస్తే ఏంటి మన ఇండియన్ సెక్యులరిజం కి మిగిలిన కంట్రీస్ లో పాటించే విధానాలకి ఏంటి తేడా? మన ఎగ్జాంపుల్ గా కొన్ని కంట్రీస్ తీసుకోండి, సపోజ్ యుఎస్ ని తీసుకుంటే అక్కడ స్టేట్ అండ్ రిలీజియన్ కి ఒక ఖచ్చితమైన సెపరేషన్, అంటే ఒకదాని విషయంలో ఇంకొకటి జోక్యం చేసుకోదు. పాలిటిక్స్ లో రిలీజియన్ కి సంబంధించి ఎటువంటి సంబంధం ఉండదు, అలాంటి ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు. అట్లాగే రిలీజియన్ బేస్డ్ లో కూడా పాలిటిక్స్ సంబంధించి ఎట్లాంటి ఇంటర్ఫరెన్స్ ఉండదు. కానీ మన ఇండియన్ సెక్యులరిజం లో కొన్నిసార్లు స్టేట్ అనేది, ప్రభుత్వం అనేది రిలీజియన్ కి సంబంధించిన ఎఫైర్స్ లో జోక్యం చేసుకునే అధికారం ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, పురాతన కాలంలో హిందూ సంప్రదాయాల్లో అంటరానితనం, అంటే తక్కువ జాతి వాళ్ళని గుళ్ళలోకి అనుమతించడం కానీ కనీసం వాళ్ళని వాటర్ తాగటానికి కూడా అనుమతించేవాళ్ళు. ఇలాంటి విషయాలు పోగొట్టడానికి స్టేట్ అనేది, గవర్నమెంట్ అనేది, ప్రభుత్వం అనేది జోక్యం చేసుకోవచ్చు. ఇలాంటి మూఢ విశ్వాసాలు, ఇలాంటివి బ్రేక్ చేయడానికి రిలీజియన్ ఎఫైర్స్ లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే త్రిపుల్ తలాక్, ముస్లింస్ రిలీజియన్ లో తీసుకుంటే అది కూడా. కానీ ప్రభుత్వం రిలీజియన్ కి సంబంధించిన బిలీఫ్స్ లో ఎంత జోక్యం చేసుకుంటుందో అంతే సమాన దూరం కూడా పాటించి కంప్లీట్ గా జోక్యం అనేది చేసుకోవచ్చు. ఎలాంటి అంశాల్లో జోక్యం చేసుకోవచ్చు, ఎలాంటి అంశాల్లో జోక్యం చేసుకోవాలని ప్రభుత్వం కూడా నిర్దిష్టమైన ఆదేశాలు, అంటే వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలను, నమ్మకాల మీద ఎటువంటి కండిషన్స్ ఉండవు. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వెహికల్ మోటార్ యాక్ట్ ప్రకారం రోడ్డు మీద టూ వీలర్ నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ పెట్టాలి. కానీ సిక్కులకు మాత్రం ఇది కండిషన్స్ ఉండవు, ఎందుకంటే వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు తుర్బన్స్ పెట్టుకుంటారు తల మీద. వాళ్ళు పెట్టుకునే, తల మీద పెట్టుకునే దాన్ని తుర్బన్ అంటాం. ఇలాంటి నమ్మకాల విషయంలో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదు. ఇంకా చూసుకుంటే ప్రపంచంలో సెక్యులర్ నాన్ సెక్యులర్ కంట్రీస్ చాలా ఉన్నాయి. అందరూ సెక్యులరిజం పాటించట్లేదు, అందరూ నాన్ సెక్యులరిజం పాటించట్లేదు. కొన్ని కంట్రీస్ సెక్యులర్ లో ఉన్నాయి, కొన్ని కంట్రీస్ నాన్ సెక్యులరిజం పాటిస్తాయి. అలాంటివి ఏంటో చూసుకుంటే, ముఖ్యంగా అన్ని నేమ్స్ చెప్పట్లేదు, ముఖ్యంగా మనకి పెద్ద నేమ్స్ ఏవైతే తెలుసో అవి మాత్రం చెప్తున్నా. సెక్యులర్ కంట్రీస్ లో వచ్చేసి యుఎస్ఏ, యూరప్, ఫ్రాన్స్, రష్యా, మన ఇండియా, నేపాల్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇవన్నీ సెక్యులర్ కంట్రీస్లో ఉంటాయి. నాన్ సెక్యులర్లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇరాన్, ఇజ్రాయిల్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, శ్రీలంక, యుఏఈ, ఇవన్నీ నాన్ సెక్యులర్ కంట్రీస్. అంటే ఒక మతానికి ప్రాధాన్యత ఇచ్చే కంట్రీస్ ఈ నాన్ సెక్యులరిజం. అంటే ఒక మతాన్ని ప్రమోట్ చేసే విధంగా ఉంటాయి. ఫైనల్గా ఇంకొకసారి క్లారిటీ చూద్దాం. సెక్యులరిజం అంటే స్టేట్ని, రిలీజియన్ని సెపరేట్ చేసి చూడటం, అంటే మతాన్ని, ప్రభుత్వాన్ని వేరు వేరు చేసి చూడటం. దేంట్లోనూ ఏ జోక్యం చేసుకోకూడదు. ఏ రిలీజియన్ వెళ్ళి ప్రభుత్వం విషయంలో కానీ, ప్రభుత్వం వెళ్ళి రిలీజియన్లో కానీ దేంట్లోనూ ఇంటర్ఫరెన్స్ జరగకూడదు. బట్ ప్రస్తుత కండిషన్స్లో, ప్రస్తుత రాజకీయాలు ఎలా నడుస్తున్నాయంటే బయట అన్ని మతాలని సమానంగా చూడటం, ఈ సెక్యులరిజం అన్న పదం యొక్క మీనింగే మారిపోతుంది. కొన్ని ఎలా ఓన్ చేస్తానంటే, అన్ని మతాలని సమానంగా చూడటమే సెక్యులరిజం అని. అంటే రెండు వేరు వేరు చూడటం, ఈ సిచ్యువేషన్ దగ్గర నుంచి అన్ని మతాలని సమానంగా చూడటం, ఇలా అర్థం మారిపోతుంది. విన్నారుగా ఫ్రెండ్స్, ఇది సెక్యులరిజం అంటే. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ముఖ్యంగా